కాబట్టి మేము బర్త్రాఫ్ చేయడం ఇవన్నీ జరిగినాయి అని వీళ్ళ వరసం. కానీ ఆయన బయటికి రావడానికి ఆయన రీజన్ ఏంటి సార్? ఆయన ఏం చెప్పారు? అంటే వెళ్తాం సార్, నేను అనేది రీజన్ రీజన్ ఏంటంటే ఆయనకి అంటే ఆయన బయటికి రావడానికి ఇంతకాలం ఉండి ఇప్పుడు బయట ఉత్తరం ఇచ్చిండంట. పొద్దునే ఉత్తరం చదివారు, ఈ భూములు ఆ భూములు కబ్జాలు 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 వీళ్ళే తెప్పించారట ఉత్తరం. అట్లా ఎవరో తెచ్చి ఉత్తరం ఇచ్చారు, బర్త్రఫ్ బర్త్రఫ్ అన్నారు. వెంటనే గవర్నర్ గారు పోయారు. ఇది నిమిషాల మీద అయిపోయింది కదండి. నువ్వు ఇప్పుడు ప్రశ్న వేసిందాక నేను జవాబు వేసినంత టైం కూడా లేదు. ఏడుంది ఓకే చెప్పండి. మాకంటే ముందు మీడియాకి తెలియాలి కదా. మీకు తెలిసింది ఐటల్ రాజేంద్ర గారిని ఎప్పుడు తీసేస్తారో తీసేసినట్టు తెలిసింది. అవును. అంటే ఇది ఎట్లా జరిగినట్టు? మాకు ఎట్లా జరిగినట్టు సార్? ఉద్దేశపూర్వకంగా జరిగినట్టు. మీరు చాలా నాకు నేను బీసీ చెక్కులు పంచుతాను ఒక 500 మందికి ఆర్థిక సహాయం, ఈ చేతులు త్రోళ్ళు ఇట్లాంటి వాళ్ళు. నాకు ఫోన్ వచ్చింది, అంకుల్ ఎక్కడ ఉన్నారు? కాన్ఫరెన్స్ లో ఉన్నానా? బీసీ చెక్కులు పంచుతాను. అరే అట్లా సరే, సీఎం గారు వచ్చేయమన్నారు నేను, ఇంకా అక్కడ ఏం పని వచ్చేయమన్నారు అని ఫోన్. ఏమనుకుంటావు చెప్పు. అంటే సీఎం గారు నీకేం పని? ఎమ్మెల్యేగా. అవును. నోటిఫికేషన్ రాదు ఇంకా, ఎమ్మెల్యేనే కదా. అవును. మరి నేను చేసి నేను చేసే పనే కదా. అవును. నీకేం పని అక్కడ అంటే దాని అర్థం చెప్పండి. అలా రానా? ఎందుకు రా? ఏంటమ్మా? ఆహా, టికెట్టు వేరే వాళ్ళకి ఇచ్చేసారు, దాని మీద వచ్చేయమన్నారు. మీరు పంచండి అని ఆఫీసర్కి ఇచ్చి వెంటనే కార్యక్రమం. అందరూ ఏంటన్నాడు, ఇప్పుడే కార్యక్రమం. కారు ఒక 1 కిలోమీటర్ దూరం పోయిందో లేదో మొత్తానికి బాబు మోహన్ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారు, మొత్తం బయటకు వచ్చింది. అంటే నేను 1 కిలోమీటర్ దూరం పోయినాక తెలిసింది. జనరల్గా అది ప్రజాస్వామ్య పద్ధతి అయినా, అది అన్ని ముందు తెలిసిన తర్వాత నిర్ణయం చేసిన తర్వాత తెలుస్తుంది. అదే నీళ్ళు కిందికి వచ్చినాక అరవై తడిచినట్టుందని చేయబెట్టి తడిసింది. ఇది అప్పుడు కొత్త తరహా రాజకీయం అన్నమాట. ఈ రాజకీయం బంగారు తెలంగాణ అంటే ఇది రాజకీయం. బంగారు తెలంగాణలో రాజకీయం ఇట్లా ఉంటుంది. బంగారం ఉద్యమం ఆయన మమ్మల్ని బతకని బలసాలు తిని బతుకుతాం అనే ప్రజలు అంటున్నారు. సరే, అయితే హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ కబ్జాలు అని రకరకాలు ఉన్నాయి. వాళ్ళేమో దీన్ని ఒక విశ్వనగరం కింద డెవలప్ చేసాము అని చెప్పి అవి వచ్చినవి వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. సో సర్కార్ అన్న పాటకే మరి మీ మాటకి ఏంటి, ఎలా ఉంటుందండి? ఎవరిని మాట్లాడటం కానీ ప్రజల్లో ఒక మనిషిని, ఒక మనిషికి మాట్లాడటం ఏంటంటే, ఎంతమంది సీఎంలు వచ్చిపోయారు సార్ ఆంధ్రప్రదేశ్కి? 2 రాష్ట్రాలు కదా, జనరల్ దాకా 2 రాష్ట్రాలు ఇంకా కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని రాజధాని కాబట్టి ఇప్పటికా కూడా ఉమ్మడి రాష్ట్రం కిందే లెక్క. ఏ ముఖ్యమంత్రి అన్న 100 గజాల స్థలము అమ్మిండండి ప్రభుత్వం కోసమని అమ్మినట్టు దాఖలా? ప్రభుత్వ ఇప్పుడు గవర్నమెంట్ భూములన్నీ అయిపోయినాయండి, మీరు అర్థం చేసుకోండి. రావడం ఎట్లా? కుర్చీలు కూర్చోటం బంగారు తెలంగాణ అంటే ఎట్లా చూపిస్తాం? మొత్తం ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేనుడే ఉండడు. అసలు ఇంకా ఒక్కటి కూడా కాదు, నా దగ్గర ఉంది రికార్డెడ్ వాయిస్, ఒకటి కూడా కాదు, ఇంకొక కొంతమందికి 2 ఉద్యోగాలు కూడా రావచ్చు అరువులను బట్టి ఉంది, క్లియర్గా ఉంది. ఇది కాక బంగారు తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు అన్ని మన చేతుల్లోనే పని. మనం గీత గీసుడే, మనం చేసుడే ధనిక రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణ మించిన ధనిక రాష్ట్రం భూమి మీద లేదు, రాదు, ఉండదు అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. Mana RTV channel on YouTube, and for many more interesting updates, press the bell icon.